ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. అందరికీ నమస్కారం, నేను మీ శ్రీనికాని. ఇవాళ నేను వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఈటల శమిత ఆంటీ నా మీద మా డాడీ మీద కామెంట్లు చేయడం జరిగింది. ఆంటీ నాకు డౌట్ ఉంది ఆంటీ, నేను స్కూల్కి పోతేంది పోకపోతే ఏంటా ఆంటీ, నీకేమవుతుంది ఆంటీ? మీరేమన్నా ఫీజు కడుతున్నారా? మీరేమన్నా ఎగ్జామ్ రాస్తున్నారా? మీరేమన్నా ప్రిన్సిపలా? నేను పోయిన లీవ్ లెటర్ నా ప్రిన్సిపల్కి ఇచ్చా, ఆయన యాక్సెప్ట్ చేశారు. మా పేరెంట్స్కి ప్రాబ్లమే, మీకేం ప్రాబ్లం వస్తుంది ఆంటీ? మళ్ళీ మీరు అన్నారు కదా హుజరాబాద్ ప్రజలందరూ చాలా ఫీల్ అవుతున్నారు మా అమ్మాయి గారు పోటే లేదంటే. ఆంటీ ఫీల్ అవుతున్నారు అంటున్నారు కదా ఆంటీ, మీకు అసలు హుజరాబాద్ అడ్రస్ తెలుసా ఆంటీ? హుజరాబాద్ ఎట్లుంటుందో అన్న తెలుసా? అసలు హుజరాబాద్ ఎన్ని ఊర్లు ఉండేదో తెలుసా? సరే అవన్నీ తీసి పక్కన పెట్టండి. హుజరాబాద్ బార్డర్ అన్న మీరు టచ్ చేసిండ్రా ఆంటీ? ఆంటీ మీరు కూడా అన్నారు కదా మా మామయ్య గారు చాలాసార్లు హుజరాబాద్లో ఎమ్మెల్యే అయ్యారు, హుజరాబాద్ ప్రజలందరికీ మా మామయ్య గారు చాలా బాగా తెలుసు. మీ మామయ్య గారు కూడా చాలా బాగా తెలిసి మా డాడీ పోటేశారా ఆంటీ? ఆంటీ అలానే హుజరాబాద్ అనేది నా ఊరు, మా నాని మా అమ్మమ్మ మా ముత్తాతలు తాతలు అందరు ఉండే ఊరు అదే. అక్కడ ఉండే ప్రతి ఒక్క మనిషి నా ఫ్యామిలీ మెంబర్ లాగా, వాళ్ళే నా బలం, వాళ్ళే మమ్మల్ని కాపాడుతారు. ఆంటీ మీరు హుజరాబాద్లో ఓడిపోతే పోయి గజవెల్లి చేస్తారు, గజవెల్లి ఓడిపోతే ఇప్పుడు మల్కాజిల్లా చేస్తున్నారు, ఏంటంటే జంపింగ్ జాక్ ప్రాసెస్? మేమైతే ఎప్పుడు చేయలేదు. మీ జంపింగ్ జాక్ ప్రాసెస్ నాకు అర్థం కావట్లేదు. మీరు అంత పవర్ లేకుండా ఉండలేకపోతున్నారా? అసలు ఎందుకంటే మీకు ఈ పవర్? 5 ఇయర్స్ ఉండలేకపోతున్నారంటే, ఓ మీరు ఇల్లీగల్గా తీసుకున్న ల్యాండ్స్ కాపాడుకోవడానిక, మీరు ప్రజలకి వెళ్ళి దొంగతనం చేసిన ల్యాండ్స్ కాపాడుకోవడానిక, లేదంటే మీరు దేవుని దగ్గరికి వెళ్ళి దొంగతనం చేసిన ల్యాండ్స్ కాపాడుకోవడానిక? మీరు అన్నారు కదా ఆంటీ మేము సంపుకుంటాం సంపుకుంటారా సాదుకుంటారా అని లైన్స్ వాడుకుంటూ క్యాంపెయిన్ చేయలేదని. మీకు గుర్తుందో లేదో ఆంటీ, కానీ క్రాన్బెరీ జ్యూస్ పాయిజన్ బాటిల్లో పట్టుకొని పోయి ఇన్ నేను తాగుతాను మీరు నాకు ఓటేయకపోతే అని ఈటల రాజేందర్ తాతి అన్నారా అనలేదా? అలానే హాయి బొట్టు తెంచుతారా ఉంచుతారా అని జమ్న అమ్మమ్మనే అనింది. అలానే లాస్ట్ మోస్ట్ ఫ్యాసినేటింగ్ పాయింట్ ఇదైతే, ఈటల రాజేందర్ తాతయ్య గారే సంపుకుటరా సాదుకుంటరా అనే ట్రెండ్ స్టార్ట్ చేసింది. ఆంటీ నేను ఎలక్షన్స్లో తిరిగింది మా డాడీ ఎంత మంచివాడో ఎంత గొప్పవాడో అని చెప్పడానికి, అభివృద్ధి ఎంత మంచిగా చేస్తారో చెప్పడానికి. హుజరాబాద్ ప్రజలందరూ నన్ను నమ్మి మా డాడీ పోటేసింది. నేను నమ్మకాన్ని పోగొట్టుకోవాలి అనుకోవట్లేదు. ఏదో ఒక రోజు మళ్ళీ కేసీఆర్ తాతయ్యనే సీఎం అవుతారు, నేను మళ్ళీ హుజరాబాద్కి 1000 కోట్లు తెస్తాను. ఆంటీ నేను మీలాగా పక్క వాళ్ళ మీద కామెంట్స్ వేయను, ఇంకా ఈ ఎవ్రీ ఈవినింగ్ క్యాఫేస్లలో పోయి తిరగను. ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.